ఏది ఎక్కువద్దు, అన్ని కొంచెం కొంచెం చాలు. చాలా బాగుంది. ఎంతైనా ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ అంటే ఏఆర్ రెహమాన్ గారి. హలో, దిస్ మూవీ నో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అనూప్ రుబెన్, మై స్వీట్ హార్ట్, బ్లాక్ బ్యూటీ. యా అనూప్ రుబెన్, యా బ్లాక్ బ్యూటీ. బ్లాక్ బ్యూటీ, మీకు ఇలాంటి ఒక ట్యాగ్ ఇక్కడ ఉందని మాకు తెలియదు. ఏమో మా లక్ష్మి చెప్పింది. యో కాల్ టాక్ టాక్ టాక్. వై టాక్ టాక్? ఓ టాక్ టాక్. ఆ ఓకే. సో హార్ట్ అటాక్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. టు టాక్ 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 టాక్. ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు. మీరు ఎందుకైనా మంచిది ఇటు వచ్చేసేయండి. మన లక్ష్మి అంత మంచిగా కనిపించట్లేదు నాకు. ఓకే అనూప్ గారు, ఏంటి మీరు ఆయన స్వీట్ ఆట? అది ఆవిడ స్వీట్ ఆట, ఏదో ఒకటి లేండి. ఏం పిలవాలో తెలియక నేను కన్ఫ్యూజన్లో చచ్చిపోతున్నాను. స్వీట్ ఆట్? ఓకే అనూప్ గారు, మీరు జనరలీ ఇంత రొమాంటిక్ సాంగ్స్ ఇంత బాగా ఇవ్వడానికి గల కారణం ఏంటి? మీకు బోలెడని రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయంటే లైఫ్లో? ఎవరు లక్ష్మి చెప్పిందా? ఐ టోల్డ్ యూ హీస్ మై హార్ట్ బీట్. గుండె జారి గల్లంత అయింది, ఇంకేదో జారి గల్లంత అయింది. ఆఫ్టర్ ఇష్క్ నౌ దిస్ హార్ట్ అటాక్. ఓకే చెప్పండి, మీకు కూడా ఒక రొమాంటిక్ స్టోరీ ఉండే ఉంటుందిగా, సమ్ లవ్ స్టోరీ. అంటే నా స్టోరీ పక్కన పెడితే? ఎందుకు పక్కన పెట్టాలి? నేను ఇన్స్పైర్. ఎందుకు పక్కన పెట్టాలి? నేను ఇవాళ కసి తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను బ్యాంకాక్ తీసుకొచ్చేసారు విజయవాడ ఫ్లైట్ అని చెప్పి. పూరి సార్ చెప్పండి. మీరు పూరి సార్ చెప్పిన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి చేశాను హార్ట్ అటాక్. ఓకే, అది ఏ డైరెక్టర్ అయినా సరే స్టోరీ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ దానికి చేస్తారు. కానీ మీరు రెగ్యులర్గా ఆన్ రెగ్యులర్ బేసిస్ రొమాంటిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, ఎందుకు? స్టోరీ బట్టి. ఓకే సరే మాట్లాడండి. ఆ అమ్మాయిలందరూ మీరు ఏం మాట్లాడతారని ఒక ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ టాక్. హాయ్ ఎవ్రీవన్. హార్ట్ అటాక్ మూవీకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, బికాస్ పూరి సార్ ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ చాలా కాలం తర్వాత ఆయనతో ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ అస్. ఆడియో విన్న వాళ్ళందరూ చాలా బాగుంది అని ఫస్ట్ షూటింగ్ డే నుంచే చెప్తున్నారు, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్. అండ్ భాస్కర్ భట్ల గారు ఆల్ సాంగ్స్ చాలా బాగా రాశారు, థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. అండ్ ఇవాళ కొత్తగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నా ఆడియో రిలీజ్ ఒక వేరే కంట్రీలో జరుగుతుంది. అది కూడా మీరు అలా అంటే ఓకే, ఒక అర్థం ఉందండి. నేను ఇప్పటి వరకు 100-200 ఆడియో ఫంక్షన్లో చేసి ఉంటాను, ఇలా ఎప్పుడు జరగలేదు నాకు. దట్ ఈస్ పూరి సార్, దట్ ఈస్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఓకే, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఇక్కడే చేశారండి? యా ఆఫ్ కోర్స్. డౌటా మీకు? లేదు, డౌట్ అసలు లేదు. ఎక్కడైతే చేసామో అక్కడే మళ్ళీ ఆడియో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓ అండ్ వన్ మోర్ థింగ్, పూరి సార్ సిట్టింగ్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి అని విన్నాను, బట్ జస్ట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ 3-4 డేస్ కూర్చున్నాము. వి కంపోజ్ ఎవ్రీథింగ్ అండ్ లైక్ అంటే ఇన్స్టెంట్గా ఓకే చేయడం, వెరీ క్లారిటీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ నితిన్ తో ఇది మీకు హ్యాట్రిక్? యా, దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిల్మ్ ఇన్ స్టచ్. యాక్చువల్లీ గుండెజారి గల్లంత అయింది అండ్ ఇప్పుడు ఆయన సిరీస్ లో, ఆయన సిరీస్ లో అండ్ ఆల్ మ్యూజికల్ హిట్స్. యా యా, వండర్ఫుల్ అండి. ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 7 సాంగ్స్ ఉన్నాయండి దీంట్లో. ఈ ఇందులోని ఏదైనా ఒక సాంగ్ ని మీరు మా లక్ష్మికి డెడికేట్ చేయాలనుకుంటున్నారా? మీరు పాడొచ్చు ప్లీజ్. లక్ష్మికి కాదు కానీ ఏదైతే అండి, చాలా ఆశ పెట్టుకుంది ఆవిడ మీ మీద. ఐ మీన్ సారీ, యు నో తెలుగు? సూపర్ 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 తెలుగు కాదు, అది ఇంగ్లీష్. తెలుగు లేదని చెప్పు. భగవస్తుంది. ఏమొస్తుంది? చూసారా, బ్యాంకాక్ వచ్చిన తర్వాత నా బుద్ధి కూడా మారిపోయింది. అనూప్ గారు మీరు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పొచ్చండి. దీంట్లో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ తూ హీ తూ హే అనే సాంగ్. జస్ట్ ఐ విల్ హమ్ ఇట్ ఫర్ యూ.